యుక్తవయస్సు పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందులో ఏది చూపిస్తే అది నిజమని భ్రమపడే ప్రమాదం ఉంటుందని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు పద్మా పోతుకుచ్చి తెలిపారు. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ టీనేజీ పిల్లలు వారి తల్లిదండ్రుల కోసం నిర్వహిస్తున్న ట్రీట్ ప్రోగ్రామ్ లో భాగంగా రీల్ లవ్ వర్సెస్ రియల్ లవ్ అనే అంశంపై ఆమె మాట్లాడారు. సినిమా అనేది కేవలం వినోదం కోసమని, దాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే లేనిపోని అనర్థాలు జరుగుతాయని పద్మ తెలిపారు. తల్లిదండ్రులు, తోబుట్టువులు ప్రేమ కంటే మించి ఏమీ లేదని తెలిపారు. 3 గంటల సినిమాలో అనేకం చూపిస్తారని, వాటిలో మంచి మాత్రమే గ్రహించాలని సూచించారు. ఫౌండేషన్ చైర్మన్ ఈదా శామ్యుల్ రెడ్డి మాట్లాడుతూ, బలవన్ మరణాలు లేని భారతం అనే లక్ష్యంగా ఫౌండేషన్ ముందుకు సాగుతుందని, ఎంతో మంది మేధావుల సూచనలు సలహాలు తీసుకుని సంస్థను ముందుకు నడుపుతున్నామని ఆయన తెలిపారు. ఆత్మహత్యల నివారణకు పరిష్కార మార్గాల కోసం 6 తారీఖున తెలంగాణలోని హైదరాబాద్ పట్టణంలో పలు రంగాల ప్రముఖులతో చర్చా వేదిక నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు. ఫౌండేషన్ డైరెక్టర్ ఈదా అంజిరెడ్డి మాట్లాడుతూ, జూమ్ ద్వారా నిర్వహిస్తున్న ట్రీట్ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 6 శనివారాలు వివిధ నిపుణులతో పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి అనుసంధానకర్తగా ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి షేక్ మీరావలి వ్యవహరించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ జాతీయ అధ్యకులు సిహెచ్ సత్య శ్రీనివాసమూర్తి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఉషాగిరి, జి ప్రభాకర్, ఫిర్ అహ్మద్, తెలంగాణ రాష్ట ఉపాధ్యక్షురాలు బెల్లం మాధవి, ఏపీ కమిటీ అధ్యకులు పాగోలు సాంబశివరావు, కార్యదర్శి చిరంజీవి, సహకోశాధికారి వడ్డూరి భవాని, కార్యవర్గ సభ్యులు జి మోహన్ తదితరులు పాల్గొన్నారు. వినోదం మాకి అండర్లైన్ ఇట్, వినోదం కోసం చూసినప్పుడు వినోదంతోనే అక్కడితోనే ముగించక ఎందుకు మళ్ళా ఎక్స్టెండ్ గా వెళ్తారు? ఎక్స్టెన్షన్ ఎందుకు చేసుకుంటూ ఉంటారు? వినోదం అన్నప్పుడు వినోదమే, దానిని 3 గంటల లవ్ స్టోరీలు, 3 గంటలు మనకి ఎన్నో జోనర్స్ ఉన్నాయి. ఎన్ని అంటే యాక్షన్ ఒకటి ఉంది, క్రైమ్ ఒకటి ఉంది, కామెడీ ఒకటి ఉంది, డ్రామా ఒకటి ఉంది, హారర్ ఒకటి ఉంది, మిస్టరీ ఒకటి ఉంది. ఇన్ని జోనర్లు పెట్టుకున్న తర్వాత రొమాన్స్ అన్న దాని మీదనే మీరు ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు? ఫస్ట్ పాయింట్ టేకెన్ అ పాయింట్. సెకండ్ వన్, ఈ 3 గంటల్లో వాళ్ళు ఏం చూపించగలరు? ఒక డైరెక్టర్ని నేను అడిగాను, నేను వెన్ ఐ కేమ్ అక్రాస్ అ డైరెక్టర్, ఐ హావ్ ఆస్క్డ్ హిమ్, ఏంటి మీరు ఇలా తీసుకున్నారు పిక్చర్స్ అన్ని ఈ మోటోతో తీస్తున్నారు ఏంటి అని అంటే, ఆయన ఒకటి చెప్పారు,